జిల్లాలో దంచుకొట్టిన వర్షాలు, దెబ్బతిన్న పంటలు, రాష్ట్రానికి 3 రోజుల్లో రెయిన్ అలర్ట్. రేపు జగిత్యాలలో ప్రధాని మోదీ బహిరంగ సభ, ఏర్పాట్లు పరిశీలించిన నేతలు విజయవంతానికి పిలుపు. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడమలు, గీత దాటితే చర్యలు తప్పవన్న కలెక్టర్లు, ఎస్పీలు. యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, రాత్రికి సింహవాహన సేవ, భారీగా భక్తులు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాళ నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తానన్న రేవంత్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. గులాబీ లీడర్లు కూడా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, తాము కూడా కఠినంగా ఉంటామని అంటున్నారు రేవంత్ రెడ్డి. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాళ నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తానన్న రేవంత్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. గులాబీ లీడర్లు కూడా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, తాము కూడా కఠినంగా ఉంటామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన, అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి తీసుకోండి ఒక పొద్దున్నే. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. దీనిపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, ఇవాళ నుంచి గేట్లు ఓపెన్ చేశానన్న కామెంట్లను ఎలా అర్థం చేసుకోవచ్చు? రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాలను కూడా శరవేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ముగించుకున్న తర్వాత నిన్న అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. 100 రోజుల్లో తాము ఏమేమి నిర్వహించాం, ఈ రాష్ట్రానికి ఏమేమి మంచి పనులు చేశాం, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేరువయ్యామనేది కూలంకుషంగా నిన్న తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దరిమిళ ఇవాళ ఒక జర్నలిస్ట్ యూనియన్ మిడిది ప్రెస్ కార్యక్రమం నిర్వహిస్తా, ఆ సందర్భంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు మరింత స్పీడ్ పెంచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పీసీసీ చీఫ్గా నిన్ను ఇవాళ నుంచి వర్క్ చేస్తున్నాను, నిన్నటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాళ నుంచి పీసీసీ చీఫ్గా తన పనిని మరొకసారి మొదలు పెడుతున్నానని చెప్పారు. ఒక గంటలోగా మీరు గుడ్ న్యూస్ వింటారని కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఆ గంట తర్వాత చేవేల సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ చెందిన సీనియర్ నేత రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పినట్టుగా ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తిగా మారుతున్నాయని చెప్పచ్చు. సో మొత్తానికైతే ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఖాళీ చేయడం లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ దాదాపు 5 సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ నుంచి ఖాళీ అయ్యారు. ఇందులో భాగంగా చేవెల్ల నుంచి రంజిత్ రెడ్డి, ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికీ కాంగ్రెస్లో చేరిపోయారు. మరొక ఎంపీ కూడా చేరుతారంటున్నారు. మరొక 2 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిన్నటి వరకు అధికారంలో ఉంది, నిన్నటి వరకు బలంగా ఉంది. సో బలంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్న ఒక లక్ష్యంతో ఆయన ఓపెన్గా చెప్తున్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వాన్ని కూల్ చేసే కుట్ర బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నాయి కాబట్టి నేను చూస్తూ ఊరుకోలేను, నేను ఇవాటి నుంచి గేట్లు కూడా ఓపెన్ చేశాను, గేటు ఓపెన్ చేశాను, ఈ ఉదయం ఓపెన్ చేశాను. గేటు ఉదయం అలా ఓపెన్ చేయగానే ఇలా రంజిత్ రెడ్డి రావడం, అదేవిధంగా బీఆర్ఎస్కి చెందిన సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ కూడా అధికారికంగా ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన్ని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. సో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత అతన్ని కూడా చేవెల్ల ఎంపీగా పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు చేవెల్ల ఎంపీగా
సునీత మహేందర్ రెడ్డికి అవకాశం ఉంటుంది. ఆమెను బరిలో దింపుతారని కూడా ఊహించారు. కానీ రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో రంజిత్ రెడ్డి అక్కడ బలంగా రంజిత్ రెడ్డి అయితేనే బలమైన క్యాండిడేట్ అని కూడా భావిస్తున్న నేపథ్యంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అతని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఆ మేరకు మంత్రణాలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా అంటే సికింద్రాబాద్ బెల్ట్ అంతా కూడా కొంత బీజేపీకి కొంత కాషాయానికి అనుకూలంగా ఉంటుందని కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో, సో అక్కడ ఒక బలమైన క్యాండిడేట్ కావాలి, బలమైన నేత కావాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచి తూచి వ్యవహరించి దానం నాగేందర్ ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ స్థానం కోసం నిన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మేయర్ బొంతు రహమాన్ కూడా అదే స్థానంపై ఆశ పెట్టుకున్నారు. అతను కూడా కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఒక రకంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో దానం నాగేందర్ అయితే సికింద్రాబాద్లో గట్టి పోటీ ఇవ్వగలరు. మున్నూరు కాపు బీసీ, అందులో ఖైరతాబాద్, తర్వాత గతంలో 3-4 సందర్భాల్లో అతను రకరకాల కాన్స్టిట్యూన్సీ పోటీ చేశారు కాబట్టి అతనికి సికింద్రాబాద్ లోక్సభ మీద పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి అతన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బరిలోకి దించే అవకాశం ఉంది. అంటే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కుదిరితే సునీత మహేందర్ రెడ్డి, లేక మర్రి జనార్దన్ రెడ్డి పట్టణ కూడా రేపు మాపో జయనవుతానని చెప్తున్నారు. అంటే ఈ వరుసగా ఎంపీలను ఎమ్మెల్యేలను అధికారికంగా చేర్చుకోవడం అనేది అధికారికంగా ప్రారంభం చెప్పవచ్చు. నిన్నటికి నిన్న అంటే వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పారు. అంటే నిన్న ఒక ఎంపీ, ఇవాళ ఒక ఎంపీ, అంతకుముందు ఒక ఎంపీ, అంటే ముగ్గురు బీఆర్ఎస్కు సంబంధించిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పున్నారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా ఇవాళ దారా నాగేందర్ చేరారు. రేపు 5 చేరతారని చెప్తున్నారు. తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ నేతల వెంట, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట తిరుగుతున్నారు. గతంలో 1-2 ముఖ్యమంత్రిని అధికారికంగా కలిశారు. ఇక ఇప్పటివరకు 9 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి, రేవంత్ రెడ్డి నివాసానికి ఇంటికి వెళ్ళి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మా నియోజకవర్గ సమస్యలపై స్పందించాల్సిందిగా, ఆ సమస్యలు పరిచయించాల్సిందిగా కోరుతూనే తమ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. సో ఈ రకంగా కొంత పరిస్థితులు కొన్ని పేర్లు ఆరాధిస్తే రేపు మరో 24 5 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు చేవెళ్ళ నుంచి కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ఈ 5 ఎమ్మెల్యేలు రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లోక్సభ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల లోపు దాదాపు 16-20 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహంగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే లోక్సభ పోలింగ్ నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, మరింత బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ ఎంపీలను మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహంగా కనబడుతుంది. అయితే బలంగా ఇక్కడ బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని వీక్ చేయాలన్నది ఆ పార్టీ లక్ష్య, పార్టీ వ్యూహంగా కనబడుతుంది. ఈ మేరకు ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా ఎంపీలు వస్తున్నారు, అధికారికంగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్యేలే వస్తున్నారు కాబట్టి ఇక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మేరకు నిర్మల్ నుంచి అల్లుల ఇందాకన్ రెడ్డి రేపు మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారంటున్నారు. ముద్దల నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న కొడుకు విఠల్ రెడ్డి, అతను కూడా అల్లుల ఐకే రెడ్డి వెంట అతను కూడా చేరుతారంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఆ జిల్లా నుంచి కోనేరు కోనప్ప, సిర్పూర్ కాగజ్ నుంచి కోనప్ప ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ ఎంపీలు ఇప్పటికీ రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నారు. వారందరి మీద కూడా ఒక గట్టి ఒక పోలరైజేషన్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు, రేవంత్ రెడ్డి యొక్క అనుగుడు వేము నరేంద్ర రెడ్డి ఈ మేరకు తన రాజకీయాలను చకచకా పావులు కదుపుతున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఇప్పటికే వేము నరేంద్ర రెడ్డితో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసి ఉన్నారు. మర్రి జనార్దన్ రెడ్డి ఇప్పటికే వేము నరేంద్ర రెడ్డిని కలిసి ఉన్నారు. వీరే కాక బీఆర్ఎస్లో ఎవరైతే కొన్ని సెక్షన్స్లో బలంగా ఉన్నారో వారందరూ కూడా వేము నరేంద్ర రెడ్డికి టచ్లో ఉన్నారు. వేము నరేంద్ర రెడ్డికి టచ్లో ఉండడం ద్వారా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వేము నరేంద్ర రెడ్డి వారందరికీ టచ్లోకి వెళ్ళిపోయారు. రేపు అధికారికంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎల్లుండి తర్వాత ఇంకా చేరికల కార్యక్రమం మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అలా వచ్చిందో లేదో, ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారికంగా రాజకీయాలు చేయాలి. ఒక పీసీసీ చీఫ్గా నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాళ నుంచి పీసీసీ చీఫ్గా కేవలం నా టైం అంతా కూడా పార్టీ కార్యకలాపాల పట్ల, పార్టీ విస్తరణకు ఉపయోగిస్తారని రేవంత్ రెడ్డి చెప్పిన ధర్మిల అనేక ఘట్టాలు అనేక చేరికలు కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే చాలామంది మెజార్టీ నేతలంతా కూడా అధికార పార్టీ కాంగ్రెస్ వైపు పోతున్నారు, మరికొంతమంది నేతలు బీజేపీ వెంట వెళ్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు చేరిపోయారు, ఒకరేమో నాగర్ కర్నూల్, మరొకరేమో జహీరాబాద్. వారికి సీట్లు అనౌన్స్ చేశారు. ఇవాటికి ఇవాళ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఆ పార్టీలో చేరిపోయారు. మహిబాబ్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి, ఇలా అంటే దాదాపు 15 మంది బీజేపీ ప్రకటిస్తే ఆ 15 మందిలో కూడా దాదాపు 9 మందికి పైగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి టికెట్ ఖరారవుతాయి, కొంతమంది మీద ఇప్పటికీ కొన్ని సర్వేలు సిద్ధం చేసి సిఈసికి పంపారు. రేపు మాపో సిఈసి జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి చేరికల పర్వం ఊపందుకున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఒక సర్వే కూడా నిర్వహించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బలమైన అభ్యర్థులు కావాలి, గెలుపు అభ్యర్థులు కావాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కి అదేవిధంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలంటే, ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉండాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో మున్సిపల్, క్షేత్రస్థాయిలో సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు వారందరినీ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యే కార్యక్రమాన్ని ఒక పక్క పార్టీ లీడర్ చేస్తూ ఉంది. ఇంకొక పక్క అధికారికంగా ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోబోతోంది. సో పీసీసీ చీఫ్గా నేను ఇవాటి నుంచి మరి కాస్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నానని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పిన మరుక్షణమే చేవల నుంచి రంజిత్ రెడ్డి, దారం నాగేందర్ ఇలాంటి చేరికల్ని మనం కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి చేరికల కార్యక్రమం మరింత ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. రేపు ఒక 5 ఎమ్మెల్యేలు, ఎల్లుండి మరొక 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది. అంటే ఈ నెలాఖరికల్లా దాదాపు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బోధన్ మండలంలో రాత్రి ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. దీంతో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షానికి 500 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేశారు వ్యవసాయ అధికారులు. ఈదురుగాలితో కూడిన అకాల వర్షానికి మా పసుపు కళ్ళల్లో పసుపు అంతా తడిచిపోయింది. ఈసారి ముందే ఈల్డింగ్ తక్కువ ఉన్నది, పసుపు కొంచెం రేట్ మంచిగా ఉన్నది కాబట్టి రైతుల్లో సంతోషం కనిపిస్తుంది. ఈ అకాల వర్షం వల్ల కొమ్ము కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి, కొమ్ము ఎర్రబడుతుంది కాబట్టి రేట్ తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లా రైతులకు వర్షం చాలా నష్టం చేసింది. రైతులకు వాస్తవంగా ఈసారి పంట ఈల్డింగ్ సగం ఇల్లుట్లా రేట్ పెరిగింది. రేట్ మంచిగా ఉన్నదానికి పసుపుకు ఇట్లా మళ్ళీ అకాల వర్షంతో ఇంకా నష్టపోతామని చెప్పి. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి పలు మండలాల్లో కోతకు వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేటలో కోతకు వచ్చిన వరి పంట మొత్తం రాలిపోయింది. దీంతో చేతికొచ్చిన పంట ఆగం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు వర్షాలుంటాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుండే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షం పడిందే. దీంతో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు రైతులు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కరీంనగర్ లో పిడుగుపాటుకు పాడి గేదె చనిపోయింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరట్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడుకు దాటి కొమెరిన్ ప్రాంతం వరకు విస్తరించింది. దీంతో మార్చి 20 వరకు మధ్య తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమలైందన్నారు కలెక్టర్ హరిచందన. జిల్లా పరిధిలో 3 అంతర్రాష్ట సరిహద్దులతో పాటు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000కు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు ఎస్పీ చందనాదీప్తి. నల్గొండ జిల్లా లోక్సభ ఎన్నికలపై కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనాదీప్తి మీడియా సమావేశం నిర్వహించారు. 1766 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ మా తరఫున, పోలీస్ తరఫున జాయింట్ టీమ్స్గా విజిట్ చేయడం జరిగింది. వాటి దగ్గర ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి ఫ్యాన్స్ ఉన్నాయా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉందా, ర్యాంప్స్ ఉన్నాయా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 47 మన జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేసి కొన్ని లొకేషన్స్ ఫీజిబుల్గా లేని చోట, అదేవిధంగా మనకి అడిషనల్ ఓటర్స్ వచ్చిన దగ్గర మనము ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ఓటర్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సదుపాయాలు కలిగించి ఓటింగ్ చేయడానికి మనమంతా జిల్లా మొత్తం, జిల్లా యంత్రాంగం అందరూ, మేము కానీ ఎస్పీ గారు కానీ, అదేవిధంగా అందరూ ఏఆర్ఓస్ తోడ్పడి వీరందరూ కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి మేము ఎలక్షన్ మెకానిజం రెడీగా ఉంది మనం ఎలక్షన్స్ చేయడానికి. ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వీ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు కోఆపరేట్ ఆల్సో. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది, బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీరూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. అండ్ ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. సమ్టైమ్స్ దేర్ విల్ బీ థింగ్స్ లైక్ డైవర్ట్ చేయడానికి పోలీస్ అటెన్షన్ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తారు. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. Still, we will manage our resources and ensure that police is not totally diverted and it is available for other complaints also. So, any information ichinappudu tappakunda action untundi ani public ki memo cheppadalchukunnamu and they also should come forward and give information. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు సిపి కాల్మేశ్వర్. జిల్లాలో మొత్తం 18 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్స్ 1423 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా లొకేషన్స్ చూసుకుంటే 758 లొకేషన్స్ ఉన్నాయి. సో వీటిలో మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇప్పుడు 150 లొకేషన్స్. ఇవి బేస్డ్ ఆన్ మనకి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన ఇన్సిడెంట్స్ ఎఫ్ఐఆర్స్ బేస్ చేసుకొని, అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని
దీన్ని రివైజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ లైక్ డైనమిక్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇవే ఉంటాయా అనేది కాకుండా, సో ఇవి మనకి ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ పోలింగ్ డే వరకు కూడా, సో నెక్స్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అదేవిధంగా డైనమిక్స్ అక్కడ ఉన్న సెన్సిటివిటీ ప్రకారంగా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా నెంబర్స్ అనేది మనకి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ 437 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. 4 మహారాష్ట్ర బోర్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉంటాయి. మిగతా 3 జిల్లాలతో కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకి బోర్డర్లో 6 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకొక 8 చెక్ పోస్టులు జిల్లా లోపల వేరే వేరే ప్లేసెస్లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులు కాకుండా డైనమిక్గా పోలీస్ది కూడా ప్రతిరోజు చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీరు 50,000 ఎక్కువ నగదు ఏమైనా క్యారీ చేస్తుంటే, ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారము, వెండి, వేరే ప్రెషియస్ మెటల్స్ని ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాలని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని, ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ పోస్ట్లో ఉన్నటువంటి వేరే సిబ్బందులకి సహకరిస్తూ దానికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ రేపు నుంచి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. పోలీస్ రెవెన్యూ శాఖ సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందితో నిఘా పెడతామని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, రాజకీయ పార్టీల ప్రచారాల బోర్డులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవడంతో మంచిర్యాల కలెక్టరేట్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు కలెక్టర్ సంతోష్. సో 29th 3 PM వరకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటారు. 29th తర్వాత మనకి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మేజర్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది 13th May రోజు ఉంది. సో 13th May రోజు మనకి ఈ పోల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం అందరం కూడా మీ సైడ్ నుంచి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అందరికీ కూడా ఈ డేట్ ఆఫ్ పోల్ గురించి ఎక్కువగా వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ పోల్ 13th May తర్వాత 4th June వరకు మనకి వివిధ ఫేసెస్లో డిఫరెంట్ స్టేట్స్లో పోల్ కంటిన్యూ అయిపోయి మళ్ళీ 4th June రోజు మనకి ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4th రోజు మనం కౌంటింగ్ చేసుకొని రిజల్ట్ డిస్క్లరేషన్ చేసుకోవడం జరుగుతుంది. 6th June రోజు మనకి ఈ ఓవరాల్ ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ రోజుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, టాయిలెట్స్ కావచ్చు, ర్యాంప్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే ఇంకా ఎక్కడైనా తక్కువ పడినా కూడా అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ని పర్టికులర్గా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని 3 అడిషనల్గా, 1 ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ ఉండేటట్టు, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ షేడ్ ఉండేటట్టు వాళ్ళందరికీ, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో వాటర్ ఫెసిలిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో అక్కడ ఉన్న ANMs కానీ మెడికల్ టీమ్స్ కానీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి సడన్గా ఆ సమ్మర్లో కంటిన్యూస్గా నిల్చొని ఒకవేళ కింద పడిపోవడం లేకపోతే వడదెబ్బ తగలడం లేకపోతే అట్లాంటి ఏమైనా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ORS ప్యాకెట్స్, ట్యాబ్లెట్స్ అన్నించి కూడా ఈ 3 రకాల అడిషనల్ మెజర్స్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో తీసుకోవడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఘనపూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధనపేట, భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. ఈ 4 జిల్లాల పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 8,91,940 పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. ఇందుకోసం 1,892 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్ ప్రావీణ్య. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా
చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకి 4 జిల్లా పరిధుల్లో వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మనకి వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ వర్ధన్నపేట కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. హనంకొండలో పర్కాల్ అండ్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. అండ్ జన్గావ్లో స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీస్ మనకి వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తాయి. నౌ మనకి టోటల్ 1892 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది దాదాపు మనకి 997 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏఆర్ఓ లెవెల్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనకి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో నంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఆన్ డేట్ 18,16,543 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 9,24,208 మహిళా ఓటర్లు ఉన్నారు. 8,91,940 మేల్ ఓటర్స్ ఉండటం జరిగింది. 395 ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. టోటల్ 975 లొకేషన్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్టీ టీమ్స్ మనకి స్టాటిక్ చెక్ పోస్ట్ టీమ్స్ కూడా కాన్స్టిట్యుయెన్సీకి 3 లొకేషన్స్లో ప్రిఫరబులీ మనకి డిస్ట్రిక్ట్ బార్డర్స్ అవ్వచ్చు లేదంటే మెయిన్ హైవేస్లో ఇట్లాంటి లొకేషన్స్లో పెట్టడం జరిగింది. మేము కూడా సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి మాకు ఉన్న ముఖ్యమైన పాత్ర ఉంది. ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ మీద సరిగా ఫోర్స్ డిప్లాయ్మెంట్, అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సరిగా బందోబస్తు పెట్టడానికి రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. నేను మీ అందరి మాధ్యమంతో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అందరికీ క్యాష్ క్యారీయింగ్ గురించి, తర్వాత జ్యువెలరీ క్యారీయింగ్ గురించి లిమిట్స్ 50,000, అది చిట్తో సహా వాళ్ళకి పర్మిషన్స్ ఉండాలి, వాళ్ళకి పేపర్స్ ఉండాలి, కాగితంతో సహా ట్రావెల్ చేయాలి. మేము కూడా అందరు పబ్లిక్కి అవేర్ చేసి మన వాళ్ళకి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా అవేర్ చేయడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా. ఆ విధంగా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మనము ఎన్ఫోర్స్మెంట్ తప్పకుండా చేస్తాము. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడా కూడా శాంతి భద్రతా పరిరక్షణలో ఇబ్బంది జరుగుతూ ఉంది, అట్లా విషయం మీ దృష్టిలో వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము ఇమీడియట్గా. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు యాదగిరిగుట్ట జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జంటగే. ఎన్నికల కోడ్కు సంబంధించి కలెక్టరేట్లో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 18,398 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ హనుమంత్. పార్లమెంటు పరిధిలో 24 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి. ఎంసీసీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ మనకి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 3 మనం పెట్టవచ్చు, కానీ మనము 23 పెట్టాము. అంటే టోటల్ 21 అయినా కూడా మనము ఒనగోడులో ఒక ఎక్స్ట్రా పెట్టాము, తర్వాత జనగాంలో ఒక ఎక్స్ట్రా పెట్టాము. అదేవిధంగా ఎస్ఎస్టీ కూడా మనము 23 పెట్టాము. సో క్లైంట్ స్క్వాడ్ 23, ఎఫ్ఎస్టీ 23 అండ్ వీడియో సర్విలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వ్యూయింగ్ టీమ్స్ 9 ఉన్నాయి. సో క్లైంట్ స్క్వాడ్ టీమ్ ఏదైతే మనకి సీ విజన్ ద్వారా కంప్లైంట్స్ వస్తాయి, దీనికి సంబంధించిన కంప్లైంట్స్ వారు 100 మినిట్స్ లోపల పోయి అక్కడ దీన్ని డిస్కవర్ చేస్తారు. మనకి స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి మనం చెక్ పోస్ట్ కూడా అంటాం. గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నింటి మీద కూడా నిఘా ఉంటుంది. అయితే గత ఏడాది ఎలాగైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజ్ అయినా కూడా వాళ్ళ గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి ఆ డీటెయిల్స్. ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ రాజశీష. పోలింగ్ శాతం పెంచేందుకు సేవిజిల్ యాప్పై ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. డబ్బు మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎస్పీ గౌసలం. ఆదిలాబాద్లో ఎంపీ ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు కలెక్టర్ రాజశీష. ఎస్పీ గౌసలం, 1 ST పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా, సో వాటిలో కూడా ఇదే విధంగా ఈ షెడ్యూలే మనం ఫాలో చేసి ఎలక్షన్స్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం 3 గంటల నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. సో దానికి సంబంధించిన ఒక ఇమీడియట్ యాక్షన్ ఆల్రెడీ మన జిల్లాలో తీసుకోవడం జరిగింది యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ 24 గంట అంటే ఈరోజు 3 గంటల వరకు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ప్రిమైసెస్ కానీ దాంట్లో ఈ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఫొటోస్ కానీ ఫ్లాగ్స్ కానీ ఇంకా ఏమైనా అన్ఆథరైజ్డ్ ఏమైనా డిఫేస్మెంట్స్ ఉంటే అవి తీయడం జరిగింది. కొంత ఇంకా ఎక్కడైనా ఉంటే ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ 48 అవర్స్ అంటే రేపు 3 గంటల వరకు సో అన్ని పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్లేసెస్ అది రోడ్స్ కావచ్చు, తర్వాత మన బస్ స్టేషన్స్ కావచ్చు, బస్ డిపో కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, సో ఇలానే అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ అన్ఆథరైజ్డ్ డిఫేస్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి తీయడం జరుగుతుంది. ఫోర్సెస్ అర్థం, సెంట్రల్ ఫోర్సెస్ అర్థం, ఎవరైనా రౌడీ ఉంటే వాళ్ళు భయపడడానికి అవసరం లేదు. సో నార్మల్ ఏరియాస్లో కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియాలు బ్లాక్ మార్క్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్లో కొన్ని నక్సల్ ఎఫెక్టెడ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి వీసీ గౌతమ్. లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1083 ప్రాంతాల్లో 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి మీటింగ్లకు అనుమతి తీసుకోవాలన్నారు. సాధారణ పబ్లిక్ 50,000కు మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలన్నారు. ఎన్నికల భద్రత కోసం 3 CISF దళాలతో జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్. 13th May, 4th June ఇస్ ది కౌంటింగ్. గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ కాలింగ్ ఫర్ నామినేషన్స్ విల్ బి ఆన్ 18th April, అది గురువారం అవుతుంది, థర్స్డే. 1 week నామినేషన్స్కి గడువు ఉంటుంది. 25 April దాకా నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. Last date of making nominations is 25th April. Till 3 p.m. nominations will be received. ఇది మనకు ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ కింద వస్తుంది. అషరావుపేట, అట్లనే కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఖమ్మం నియోజకవర్గం కింద వస్తుంది. సో ఈ ఖమ్మం నియోజకవర్గం సంబంధించి కలెక్టర్ చేంబర్లోనే నామినేషన్స్ రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు బ్రహ్మోత్సవాల భాగంగా ఉదయం స్వామివారు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్ర వైఢూర్యాలు, రకరకాల పుష్పాలతో అలంకరించారు అర్చకులు, వేద పండితులు. వేద మంత్రాలు, వేద పారాయణాల మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి ఎదుర్కోళ్లు జరగనున్నాయి.